కనా అందరికీ నమస్కారం 2019 లో జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి పెద్ద ఎత్తున మాఫియా రాజ్ అనేది జరుగుతుంది మన ఒంగోల్లో చూసాము ప్రయాణికులు అక్కడ దిగి భోజనం గెళ్ళి తిరిగి వచ్చే సమయం లోపలనే మాఫియా వాళ్ళు వచ్చేసి వాళ్ళ బండి కూడా తీసుకెళ్లిపోతం జరిగింది ఇంకో పక్కన విజయవాడలో ఒక మహిళపైన అత్యాచారం జరుగుతే ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ ఆయనపైన ఏకంగా ఈ రోజు కేసులు పెట్టి ఆయన్ని పిలిచారు ఉమెన్స్ కమిషన్ అంటే ఎంత అన్యాయమో చూడండి అదొక మాఫియా పిడుగరాలలో పిల్లలు ఆడుకుంటూ వైకాపా ఫ్లెక్సీ పైన పడి చింపినందుకు రాత్రి మొత్తం పిల్లల్ని పోలీస్ స్టేషన్ లో వైకాపా మాఫియా పెడతం జరుగుతుంది ఇంకో పక్కన తిరుపతిలో రూయ హాస్పిటల్లో రైల్వే కోడూరు చెందిన కుటుంబం వాళ్ళ బిడ్డని కిడ్నీ వ్యాధితో చనిపోతే ఆ శవాన్ని ఇంటికి తీసుకెళ్లేదానికి ఏకంగా అంబులెన్స్ వాళ్ళు 20,000 రూపాయలు అడుగుతం జరిగింది అది కూడా ఒక పెద్ద మాఫియా అంటే ఆంధ్ర రాష్ట్రంలో మనం ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున మాఫియా రాజ్ అనే జరుగుతుంది ఇది నిజంగానే చాలా చాలా బాధాకరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు అలాంటిది అడుగడుగున అన్ని రంగాల్లో వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులు కలిసి పెద్ద ఎత్తున ఒక మాఫియా రాజ్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేస్తాం జరిగింది ఈరోజు ఇసుక తీసుకోండి మాఫియా రాజ్ మద్యం తీసుకోండి మాఫియా రాజ్ ఎక్కడికి వెళ్ళినా మైనింగ్ చూసినా కూడా ఒక మాఫియా రాజ్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తుంది ఇది నిజంగానే చాలా చాలా బాధాకరం ఈ మాఫియా రాజు వల్లనే ఈరోజు పేదవాళ్ళపైన పెద్ద ఎత్తున భారం పడే పరిస్థితి మనందరం చూస్తున్నాం ప్రజలందరూ అనుకోవచ్చు ఈ మాఫియా రాజు వల్ల మాకేమవుతుంది కానీ ఒక్కసారి మనందరం ఆలోచిస్తే ఈ మాఫియా రాజు వల్లనే ఈరోజు అంబులెన్స్ 20,000 రూపాయలు అవుతుంది ఈ మాఫియా రాజు వల్లనే ఈరోజు జగన్ బ్రాండ్లు పెద్ద ఎత్తున మద్యం ఈరోజు గ్రామాల్లో వస్తాం జరుగుతుంది ఈ మాఫియా రాజు వల్లనే మద్యం ధరలు కూడా ఇంత పెద్ద ఎత్తున పెరుగుతాం జరుగుతుంది ఈ మాఫియా రాజు వల్లనే ఈరోజు ఇసుక ధర కూడా పెద్ద ఎత్తున పెరిగే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం ఇంకా మంగళగిరి నియోజకవర్గం వచ్చేగల ఎమ్మెల్యే గారిని ప్రజలు చూసి 5 వారాలైంది ఎమ్మెల్యే మిస్సింగ్ అది మంగళగిరిలో ప్రజల నోరులో వస్తుంది ఇప్పుడు గ్రామంలో నేను తిరిగినప్పుడు గ్రామస్తులు కూడా అంటున్నారు ఎమ్మెల్యే గారు గెలిచి 3 సంవత్సరాలైంది అంత ముందల 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు 8 సంవత్సరాలు ఏనాడు మా వీధికి రాలేదు ప్రజల సమస్యలు తెలుసుకోలేదు అవి పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే గారు నడవట్లేదు అనేది చెప్తాం జరుగుతుంది నేను కూడా చూస్తున్నా ఆయన మా నియోజకవర్గానికి వచ్చి 5 వారాలైంది అందుకే ఎమ్మెల్యే మిస్సింగ్ అని నేను కూడా చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు మంగళగిరిలో ఇక్కడున్న ఓటర్గా నేను కూడా చెప్పే పరిస్థితి వచ్చింది గతంలో నేను ఆయన సవాల్ ఇసిరా అంటే 5 వారాల క్రితం ఇసిరా పోయిన వారం ముందల 2 వారాల క్రితం సవాల్ ఇసిరా అభివృద్ధి చేయండి ప్రజలు మెప్పు పొందని కోరాను కానీ ఎక్కడ ఆయన స్పందించలేదు మీడియా మిత్రులు కూడా ఆయన అడగలేదేమో నాకు డౌట్గా ఉంది ఇప్పుడు ఇక్కడ చూస్తే వెంకటేశ్వరంలో ఏకంగా ఇంటి స్థలాలు ఏదైతే తరతరాలుగా ఉంటున్నారో దానికి పట్టాలు ఇస్తానని ఎమ్మెల్యే గారు ఆనాడు ప్రచారంలో హామీ ఇచ్చారు కానీ ఆ హామీలు నిలబెట్టుకునే పరిస్థితిలో ఈరోజు ఎమ్మెల్యే గారు లేరు ఎందుకో నాకు అర్థం అవ్వట్లేదు అంటే ఇంకా వద్దు ఈ నియోజకవర్గం అనుకున్నారా లేదంటే ఈ నియోజకవర్గం వదిలేసి పారిపోదాం అనుకున్నారా నాకైతే అర్థం అయిన పరిస్థితి ఇప్పుడన్నా ప్రజల సమస్యలు తెలుసుకుని స్పందిస్తే బాగుంటుందని నేను కూడా ఎమ్మెల్యే గారిని కోరుతాం జరిగింది లేదంటే తొందరలోనే ఎమ్మెల్యే మిస్సింగ్ అని ప్యాంఫ్లెట్లు మేము కూడా పంపిణీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎమ్మెల్యే గారు ఇప్పుడన్నా రండి తిరగండి గ్రామాలు తిరగండి వీధి వీధి తిరగండి ప్రజల సమస్యలు తెలుసుకోండి ఆ సమస్యలు పరిష్కరించమని ఇక్కడున్న శాసనసభ్యుడిని కూడా నేను కోరుతాం జరుగుతుంది సభ ఇప్పుడు కమిషన్ కార్యదర్శి రేపు రాకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటా ఉన్నారు వాళ్ళకి అధికారం ఉందా ఏ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించడం తప్ప స్ట్రైట్ ఈ ప్రశ్న నేను ఉమెన్స్ కమిషన్ ని అడుగుతున్నా ఇప్పుడు దాదాపు 800 మంది మహిళలపైన దాడి జరిగితే ఆ దాడిలపైన స్పందించిన ఉమెన్స్ కమిషన్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించితే
దాని పైన స్పందించి ఏకంగా మా నాయకుడు ఉమ్మడి రాష్ట్రానికి దాదాపు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి రాష్ట్ర విభజన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారిపైన కేసు పెడితే ఎంతవరకు న్యాయమో ప్రజలే ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఉంది 800 మంది మహిళలపైన దాడి జరిగితే ఎందుకు స్పందించట్లేదు కమిషన్ అడుగుతున్నా ఇప్పుడు రమ్య ఇష్యూ ఉందండి అనుష గారి ఇష్యూ ఉందండి బేగం బి ఇష్యూ ఉందండి అక్కడ మహిళలపైన దాడి చేసి వాళ్ళని చంపేస్తే లేని చట్టం పెట్టి ఇప్పుడు ఆ దాడిలో పాల్గొనోలు ఆ మహిళల్ని చంపినోలు ఈ రోజు వీధులమైన తిరిగే పరిస్థితి వచ్చింది ఎందుకు దానిపైన ఉమెన్స్ కమిషన్ స్పందించలేదని నేను సూటిగా వాళ్ళని ప్రశ్నిస్తున్నా ఆయన మా అధ్యక్షులండి నేను ప్రధాన కార్యదర్శిని ఇప్పుడు నేను అడుగుతున్నా ఎందుకు హాజరు అవ్వాలని అడుగుతున్నా అంటే ఆ కుటుంబాన్ని పరామర్శించినందుకు హాజరు అవ్వాలా ఆ కుటుంబానికి అండగా నిలబడినందుకు హాజరు అవ్వాలా ఆ కుటుంబం తరపున ఈ ప్రభుత్వాన్ని నిలదీసినందుకు హాజరు అవ్వాలా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా విచిత్రమైనంటే హోంమంత్రి గారు పాపం మొన్నే ప్రమాణ స్వీకారం చేశారు అసలు దాడి ఏ రోజు జరిగిందో నాకు తెలియదంట అంటే ప్రెస్ వాళ్ళతో మాట్లాడితే ఏ రోజు దాడి జరిగింది 20 తారీఖు కేసు ఎప్పుడు కట్టాం అని అడిగే పరిస్థితి అంటే సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర హోంమంత్రి గారికి దాడి ఎప్పుడు జరిగిందో తెలియదు కేసు ఎప్పుడు కట్టారో తెలియదు ఏ చట్టాల కింద కేసు కట్టారో కూడా తెలియదు అలా ఉంది ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల పరిస్థితి అంటే ఇది నిలదీసినందుకు మా నాయకుడు హాజరు అవ్వాలని స్ట్రైట్ గా ఉమెన్స్ కమిషన్ నేను అడుగుతున్నా యూటీఎఫ్ నేతల్ని నిర్బంధంగా నిర్బంధించారండి ఉద్యోగుల పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉంది జగన్ మోసపరెడ్డి అనే పేరు పెట్టానండి ఎందుకంటే పాదయాత్రలో చాలా పెద్ద పెద్ద హామీలు ఇచ్చాడు 70 mm ట్రైలర్ చూపించాడు చివరికి వస్తే పరిపాలన 1 mm కూడా లేదు అలా పరిస్థితి ఉంది అడగడుగున హామీలు ఇచ్చాడు అడగడుగున ప్రజల్ని మోసం చేశాడు ఏమన్నాడు ఆయన సిపిఎస్ వారం రోజులు రద్దు చేస్తా అన్నాడు ఏకంగా సలహాదారుడు ఈ రోజు వచ్చి ఏ మా ముఖ్యమంత్రి తెలియదక్కున్నాడు వాడికి అవగాహన కూడా లేదు వాడు పరమ యదవా అందుకే మావాడు ఆ రోజు హామీ ఇచ్చాడు అది పని కాదని సలహాదారుడే ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ఉందో తేల్చి చెప్పేశాడు అట్లా అడుగడుగున అబద్దాలు చెప్పి ఇప్పుడు నువ్వు అబద్దం చెప్పావు కదయ్యా మిమ్మల్ని నిలదీస్తాను మీ నీ తలపైన ప్రతి వెంట్రక పీకుతావని ప్రజలు చెప్తుంటే ఆయన జైల్లో ఉన్నట్టు తాడేపల్లి ప్యాలెస్ లో జాగ్రత్తగా ఉంటున్నాడు చుట్టుపక్కల వేలాది మంది పోలీసులు పెడుతున్నాడు హైవే నుంచి ఎవరు రాకుండా ఆయన ఫెన్స్ బాప్డ్ వైర్ కూడా వేసాడు అంటే ఎంత భయంతో బతుకుతున్నారో దీంతో అర్థమవుతుంది దాంట్లో భాగంగా వాళ్ళ హక్కుల గురించి ఈరోజు అధికారులు పోరాడుతుంటే చాలా దారుణంగా వాళ్ళని గృహ నిర్బంధం చేసి ఏదో వాళ్ళు ఒక టెర్రరిస్ట్ గా వాళ్ళని చిత్రీకరిస్తా నిజంగానే చాలా చాలా బాధాకరం వాళ్ళ వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారు ముఖ్యమంత్రి గారు తెలుసుకోండి ఆ రోజు మళ్ళీ మీరు ఎందుకు హామీ ఇచ్చారు అసలు ఎన్నికల ముందల జగన్ రెడ్డి ఎన్నికల తర్వాత అదే జగన్ రెడ్డి నాకే డౌట్ వస్తుంది మొన్న ఒకటి చెప్పాడు ఎన్నికల ముందల ప్రచారం కలిగిన జగన్ రెడ్డి వేరే వ్యక్తి యాక్టర్ వెళ్ళాడు ఇప్పుడు అసలు జగన్ రెడ్డి ఉన్నాడు అనేది నాకే డౌట్ వస్తుంది ఎందుకంటే ఎన్నికల ముందల పెద్ద పెద్ద మాటలు చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఏకంగా పేపర్ చదివి తప్పులు పలుకుతున్నాడు ఇచ్చిన హామీలు మర్చిపోయాడు అంటే ఎంత బాధాకరం ఒకసారి ప్రజలందరూ గమనించాలి విద్యుత్ ధరలు తగ్గిస్తానని హామీ ఇచ్చిన జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 3 సంవత్సరాలు 3 సార్లు విద్యుత్ ధరలు పెంచాడు ఏకంగా వాళ్ళ మంత్రులు ధరలు పెంచాం తప్పేంటి అని అంటారు అంటే వాళ్ళు ఎన్నికల ముందర ఎందుకైనా నువ్వు హామీ ఇచ్చిన వాళ్ళ పక్కన బుర్రకత్త బుగ్గన్న ఉన్నాడు ఎన్నికల ముందర అప్పులు చేయకూడదు అని ఇప్పుడు అప్పులు చేస్తే తప్పేంటి అంటారు 8 లక్షల కోట్లు అప్పులు చేసి పడేశారు ఇప్పటికి ఇంకా 2 సంవత్సరాలు 10 లక్షల కోట్లు అవుతుంది ఇప్పుడు కరెంట్ ఛార్జీలు ఇది మొదలైందండి డబుల్ చేస్తాడు ఈ ముఖ్యమంత్రి రేపు బియ్యం ఇచ్చే పరిస్థితిలో కూడా ఉండడు ఈ ముఖ్యమంత్రి అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు నైట్ అంతా ఉంచారు అసలు ఉంచకూడదు దీనిని మీరు జాతీయ మానవ హక్కుల సంఘం తీసుకెళ్తారని తప్పనిసరిగా ఆ పిల్లల తరపున మేమందరం పోరాడతాం ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు ఏంటండి ఆడుతూ ఫ్లెక్సీ మీద పడ్డారు ఫ్లెక్సీ చిరిగింది దానికి వైకాపా మాఫియోలు అసలు ఎంత అన్యాయం చూడండి ఆ పిల్లల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టే హక్కు అసలు ప్రభుత్వానికి ఎక్కడొచ్చింది చాలా బాధిస్తుంది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది తప్పనిసరిగా దీనిపైన మేము పోరాడతాం జాతీయ స్థాయిలో కూడా మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం
అరగంట రాంబాబు గారా? అరగంటనా గంటనా నాకు తెలియదు. ఓహో అరగంట ఇంకొక ఆయన కరెక్ట్. ఈయన పావు గంట అనుకుంటా. అరగంట ఒక్క ఆయన గంట ఒక్క ఆయన. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి గౌరవం లేదండి, అహంకారం నెత్తికెక్కేసింది. ఈరోజు మీరు చూస్తే ముఖ్యమంత్రి గారు 21లో పోలవరం పూర్తి చేస్తున్నాడు, 22లో పూర్తి చేస్తున్నాడు, ఇప్పుడు సాక్షాత్తు 23 అంటాడు. డయాఫ్రమ్ వాలే లోపల ఉంటుందా బయట ఉంటుందా తెలియని మంత్రి అంబటి రాంబాబు గారు. అలా ఉంది పరిస్థితి. అసలు డయాఫ్రమ్ వాల్ అనేది ఏంటో తెలుసుకుంటే బాగుంటుంది. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు, మీరు చేసే చాలా పెద్ద పొరపాటు, మీరు రివర్స్ టెండరింగ్ అని పోలవరాన్ని మీరు ముంచుతున్నారు, మీరు రివర్స్ టెండరింగ్ వెళ్తే ఈ ప్రాజెక్ట్ అవ్వదు, 15,000 కోట్లు అయ్యే పని 30,000 కోట్లు అవుతుందని ఆనాడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వీళ్ళు వినలేదు. రివర్స్ టెండరింగ్ అని పెద్ద సినిమా చూపించారు, టెండరింగ్ జరగలేదు, డబ్బులు మిగలలేదు. ఇప్పుడు ఏకంగా అప్పుడు మన డయాఫ్రమ్ వాల్ ఉందా, ఇరిగిపోయిందా, కొట్టుకుపోయిందా తెలియని పరిస్థితిలో ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఉంది. దానిపైన మీడియా మిత్రులు, నమస్తే, నమస్కారం, మరో సాక్షి వచ్చింది. మీడియా మిత్రులు అడిగితే వాళ్ళపైన దురుసుగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు సాక్షి ఉంది, మరో సాక్షి ఉంది, గౌరవంగా మాడతా, వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తా. కానీ అదే అంబటి రాంబాబు గారిని నిలదీస్తే ఆయన మటుకు అసలు ఓర్చుకోలేకపోతున్నాడు. హే కూర్చో నుంచో అంటే ఆయన కూడా ఏం చెప్పేదానికి, అదే ఆయన చెప్తే ఆయన ఇంట్లో కూడా వినే పరిస్థితులు లేడు. ఆయన వాళ్ళు బయటకు వచ్చి పెద్ద సినిమా చూపిస్తాడు. ఇది ఈరోజు మంత్రుల పరిస్థితి. కనీస అవగాహన లేదు, పరిపాలన ఎట్లా చేయాలో తెలియదు, ఎవరైనా ప్రశ్న అడిగితే వాళ్ళ వైపు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అందుకే తొందరలో వాళ్ళందరూ ఇంటికి వెళ్లే పరిస్థితి వస్తుంది. హాయిగా మళ్ళీ ఒక చిన్న బట్ట వేసుకుని కూర్చునే పరిస్థితి వస్తున్నారు.